టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసి వారం రోజులు కూడా కాలేదు గత గురువారమే సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి భారత్ నిష్క్రమించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టు సన్నాహాలు మొదలుపెట్టినట్లు అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నట్లు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు మా ప్రపంచ కప్ నిరాశాజనకంగా ముగిసిందనేది వాస్తవం అయితే ప్రొఫెషనల్ క్రీడాకారులుగా మేం దాన్ని అధిగమించి ముందుకు సాగాలి మా వద్ద ఇప్పుడు తగినంత సమయం ఉంది వచ్చే రెండేళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు చాలా మ్యాచ్లు ఆడతాం కాబట్టి చాలా మందికి తగిన అవకాశాలు కూడా లభిస్తాయి సరిగ్గా చెప్పాలి అంటే దానికోసం మా వద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి అని హార్దిక్ పేర్కొన్నాడు ఇక వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత్ సాధించింది ఏమీ లేదు అని పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత పేలవ జట్టుగా మారిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విమర్శించడంపై హార్దిక్ స్పందించాడు మేం బాగా ఆడనప్పుడు ప్రజలు వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు దాన్ని మేము గౌరవిస్తాం కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నందున మేము ఎవరికీ నిరూపించవలసిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఇది ఒక ఆట మరింత మెరుగవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం ఫలితం కావాల్సిన టైంలో వస్తుంది ఇప్పుడు కొన్ని అంశాలపై ఫోకస్ పెట్టాలి మా తప్పిదాలను గుర్తించి ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం అని హార్దిక్ పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కుక్కలు మరుగుతూనే ఉంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న రీతిలో హార్దిక్ మైఖెల్ వాన్కు బదిలిచ్చాడు అని కామెంట్ చేస్తున్నారు